నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుణమాఫీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్న పొన్నం, ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 లక్షలు మాఫీ చేశామని వెల్లడి. రుణమాఫీ పూర్తి కాలేదనే వాస్తవం రేవంత్ ఎందుకు ఒప్పుకోవడం లేదు? మంత్రులు, ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేదని హరీష్ విమర్శ. పొంగులేటికి సీఎం కుర్చీపై కన్ను పడిందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ లో 3 వర్గాల హవా నడుస్తోందని వ్యాఖ్య. మమత రాజీనామా చేయాలంటూ కోల్కతాలో ఏబీవీపీ నిరసన, ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యానికి ఇరాన్ హ్యాకర్ల యత్నం, ట్రంప్ ప్రచారం హ్యాక్ అవ్వడానికి వాళ్లే కారణమన్న ఎఫ్బీఐ.